హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు స్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు మసాలా దోశలోకి బంగాళదుంప కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. చూసారు కదండి, దోశలో అలా స్టఫింగ్ పెట్టుకుంటారండి. అది దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఉడకబెట్టిన పొటాటో, ఉప్పు, పసుపు, ఆయిల్, తాలింపు గింజలు, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో తాలింపు గింజలు వేసుకొని వేగనివ్వాలండి. తాలింపు గింజలు వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి. పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా వేసుకోండి, ఇంకా కారం వేసుకోకూడదు ఇందులో. చూసారు కదా, హాఫ్ వేగాక అందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిపి ఇంకా మగ్గనివ్వాలండి. చూసారు కదా, ఆనియన్స్ పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఉడకపెట్టిన బంగాళదుంపని చేత్తో అలా స్మాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. దాన్ని పూర్తిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఫినిషింగ్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మామూలుగా ఈ కూర చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు ఒక దోశ పెనం పెట్టుకొని దాని మీద ఒక దోశ వేసుకోవాలండి. దోశ మీద వెన్న వేసుకుంటున్నామండి. బటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొటాటో కూరని దీని మీద వేసుకోవాలి. దోశని రెండో వైపు టర్న్ చేయకూడదండి, ఒకవైపే. చూసారు కదా, అలా అయ్యాక దోశ బాగా కాలాక దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు. మీరు కూడా ఒక్కసారి ప్రయత్నం చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ కర్రీని చపాతీల్లో కూడా ట్రై చేయొచ్చు అండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, అలా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆలు మసాలా దోశ రెడీ. మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ అండి, బాయ్ ఫ్రెండ్స్.